హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. సో ఫస్ట్గా నేను బనశంకరి టెంపుల్కి వెళ్తున్నాను. ఇది టెంపుల్కి వెళ్ళేవే. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఇది బనశంకరి బస్ స్టాండ్ అండి. సో బస్లో వెళ్ళాలనుకున్నా, మెట్రోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. దాని పక్కనే ఉంటుంది బనశంకరి టెంపుల్. సో ఇది బస్ స్టాప్ అన్నమాట. సో చూడండి, అది వచ్చేసి టెంపుల్ కనిపిస్తుంది కదా, అది టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. సో ఇది నా ఫోర్త్ వీక్ ఫ్రెండ్స్. సో అందుకని 4 నిమ్మకాయలు తీసుకున్నాను. 4 నిమ్మకాయలని కట్ చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో దీపం పెట్టుకోవాలి. సో అందుకోసం నేను ఈ ఒత్తుల్ని గీలో డిప్ చేసుకొని ప్రతి ఒక్క నిమ్మకాయలో పెట్టుకుంటున్నాను. సో ఇది నా 4th వీక్ అన్నమాట. అలా 9 వీక్స్ చేస్తాను. ఇలా మనం అన్నిటికీ పెట్టుకోవాలండి. అన్నిటికీ పెట్టుకొని లోపల అమ్మవారు ఉంటారు, అమ్మవారికి హారతి ఇవ్వాలి. సో నేను ఇక్కడ కర్పూరం పెట్టుకుంటున్నాను, బాగా వెలుగుతాయని చెప్పేసి. సో నేను గుడి ముందుకు తీసుకొని వెళ్ళిపోయానండి. ఇక్కడే వెలిగించుకుంటే మళ్ళీ ఆరిపోతాయని. సో కడ్డీతో వెలిగించుకుంటే దీపం మంచిదని చెప్పారు కదా, అందుకని కడ్డీతో వెలిగిస్తున్నాను. సో ఇవన్నీ వెలిగించేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ వెలిగించేసుకొని లోపల హారతి ఇచ్చేస్తాను. సో లోపల అమ్మవారికి హారతి ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ బయట కూడా అమ్మవారు ఉంటారు. సో బయట ఉండే అమ్మవారికి కూడా హారతి ఇచ్చేస్తున్నాను. సో ఇవి 5 వీక్స్ చేయొచ్చండి, 9 వీక్స్ చేయొచ్చు, 11 వీక్స్ చేయొచ్చు, మన ఇష్టం. మీరు దర్శించుకోండి ఫ్రెండ్స్ అమ్మవారిని. ఈ అమ్మవారు బయట ఉంటారు. ఇంకా పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నాకు ఆకలేస్తుంది, అందుకే ఒక హోటల్కి వచ్చాను. అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటా. సో నేను చపాతి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఇది చిన్న హోటల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. 2 కర్రీస్ ఇచ్చారు, ఒకటి వచ్చేసి ఈ కర్రీ, ఇంకొకటి వచ్చేసి బ్రింజాల్ కర్రీ, చాలా బాగుండింది. ఇంకొకటి వచ్చేసి నేను చిత్రాన్నం ఆర్డర్ చేశాను, అదే పులిహోర, చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత నేను మోర్కి వెళ్ళాను ఫ్రెండ్స్, కొంచెం లైట్గా షాపింగ్ ఉంటే. సో అక్కడ నాకు ఇవి కొంచెం బాగా అనిపించాయి, అందుకని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. సో చూడండి మీకు నచ్చుతాయేమో. ఈరోజు నేను మీతో బీన్స్ ఫ్రై షేర్ చేసుకుంటానండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. సో ఫస్ట్ మనం బీన్స్ ఫ్రైకి బీన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న బీన్స్ని బాయిల్ చేసుకోవాలండి. సో ఒక 5 to 10 మినిట్స్ ఈ బీన్స్ని బాయిల్ చేసుకోవాలి బాగా. ఈ బీన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి, అంతవరకు మనము బాయిల్ చేసుకోవాలి. సో అవి బాగా బాయిల్ అయ్యాయి కదండి, తర్వాత మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని కొంచెం దంచుకొని యాడ్ చేసుకోవాలి. సో దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి. సో మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం.
సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, సో దీంట్లో మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం, అలాగే కొంచెం కరివేపాకు, వీటిల్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయిపోయాయి కదండి, సో దీంట్లో ఇప్పుడు మనం బీన్స్ యాడ్ చేసుకుందాం. బీన్స్ యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బీన్స్. ఈ బీన్స్ ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదండి, దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కర్రీలో పౌడర్స్ ఉంటాయి కదండి, అంటే లైక్ పప్పుల పొడి అలాంటివి మనం ఫ్రైస్లోకి యాడ్ చేసుకుంటాం కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు కారం బదులు. నేను కారం యాడ్ చేసుకున్నాను. సో ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్.